హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే షాపింగ్ అండి, తమ్ముడు పెళ్లి షాపింగ్ అనమాట. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా షాపింగ్ చేద్దామని చెప్పేసి చీరలు, టవల్స్, జాకెట్ పీసులు ఇలా పెడతారు కదా వచ్చిన వాళ్ళందరికీ, అలాంటివన్నీ తీసుకోవడానికి అయితే షాపింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత అలా చేస్తున్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనలీ అక్క, నేను, అమ్మ వాళ్ళు, తమ్ముడు వాళ్ళందరూ కలిసి అయితే వరంగల్కి వెళ్ళామండి షాపింగ్ కోసమని. ఇక్కడ వర్ణం అని షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాము, అక్కడైతే తీసుకున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి తమ్ముడు ట్రయల్ చేస్తున్నాడు. రెడ్లో తీసుకో. దానికంటే బాగున్నారు. షూ ఓకే, అవి ఇంకా వేరే ఏమైనా తీసుకుంటావా? సోలాపూర్ కూడా దొరుకుతాయి మరి బయట నీస్ట్. బయటకి పని ఒక్కరోజు అయితే అయిపోతుంది. ఒక్కరోజు కాదు, దీనికి ఒక్కరోజుకే, పెళ్ళికి ఒక్కదానికే. సరే, ఇవంటే ఏదైనా టెంపుల్ పోయినప్పుడు వేసుకోవచ్చు, మళ్ళా బట్టలు వేసుకోవచ్చు, కానీ చెప్పులు ఏ చెప్పులు అయినా కూడా. సోలాపూర్ అయితే నువ్వు రఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం. నువ్వు ఆలోచించుకో. ఇవి ఎంత షూ ఎంత? ఇప్పుడు నీకు సరిపోయినా ఆ సైజు? నడిచా లిఫ్ట్ లచ్చిల్లా నడిచొచ్చినవా? వాదన ఇప్పటి నుంచి ఇమాజిన్ చేస్తుంది మన నాగరాజానికి ఎంత ఎంత గ్రాండ్ చేయాలి, ఎట్లా చేయాలని. ఈజీగా రిసెప్షన్కి, పెళ్లి కొడుకుని చేయడానికి, భరత్కి, ఇంకా చాలా అవసరాలకి చాలా ఉంటాయి కదా, వేరే వేరే ఈవెంట్స్కి అన్నింటికి అయితే తీసుకున్నామన్నమాట. హల్దీ ఫంక్షన్కి కూడా తీసుకున్నాము. నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు వద్దు చూడు. అరే నువ్వు ఏమన్నా అనుకో, అదే తీసుకోరు. ఇప్పుడు నువ్వు ఇచ్చేదే స్ట్రైట్ గా ఉండు, నువ్వు అది బటన్ పెట్టుకుని. బనియన్ వేసుకోవచ్చు, బనియన్ వేసుకో, లేకపోతే రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకోవచ్చు. నీకు నచ్చింది ఇది? ఇదే మంచిగా ఉన్నది. ఇంకా జబ్బలు ఎక్కువ కొంచెం బెటర్ ఉన్నాయి, అవి మంచిగా జబ్బలు. చాలా రకాలుగా ట్రై చేశాడు, తనకు సూట్ అయ్యేటి అయితే తీసుకున్నాడు అనమాట. నేను కూడా ఈ పెళ్లి క్యాప్ అంటే నాకు చాలా ఇష్టం, అలా పెట్టుకొని చూసాను. చాలా బాగుంది, చాలా ముచ్చటేసింది నాకు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత బాగుందో అని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, అందరూ అంటే జోక్గా నవ్వుకున్నారనమాట బాగుందని చెప్పేసి. నీకంటే నాకే పంచుకున్నారా కదా మంచిదే. రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని ఈ శారీస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నామండి ఆల్రెడీ. అమ్మ వాళ్ళు
వెళ్ళి సెలెక్ట్ చేసేసారు. మేము అక్కడ బిల్ పే చేసి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ట్రై చేశారనమాట. షాప్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, మనకు హోల్సేల్ ప్రైస్లో పడతాయన్నమాట. మనకు కొంచెం బేరమాడితే కూడా కొంచెం తక్కువలోనే ఇస్తారు. అన్ని రకాలుగా పిల్లలకి పెద్దలకి పెట్టుబడులు అవన్నీ ఉన్నాయన్నమాట. టవల్స్, బ్లౌజ్ పీసులు, ఫ్రాక్స్, డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. మేమైతే ఇవి తీసేసుకున్నామన్నమాట. అంటే టూ టైప్స్ తీసుకున్నాము, కొంచెం దగ్గర వాళ్ళకి కొంచెం హై రేంజ్లో తీసుకున్నాము, మామూలు వాళ్ళకైతే అంటే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి నార్మల్గా అయితే తీసేసుకున్నామన్నమాట. ప్రైజెస్ అయితే హోల్సేల్లో పడ్డాయన్నమాట. మా అందరికీ కట్ చేస్తే మేమందరం అప్పటికే 3 అయిపోయింది ఆఫ్టర్నూన్, సో మేము లంచ్ చేద్దామని చెప్పేసి అయితే అక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాము. తాళీ పెట్టారండి, సూపర్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అదంతా తినకుండా కూడా చూడగానే కళ్ళకు గుంపుగా అనిపించిందండి, ఎందుకు హ్యాపీ అనిపించింది అనమాట. అన్ని రకాలుగా చూస్తున్నాం కదా, మనం నార్మల్గా ఇంట్లో అయితే మనకు కావాల్సినవి వేసుకొని తింటాము, మళ్ళీ ఇలా అన్ని ప్లేట్ మొత్తం నింపుకోం కదా, ఇక్కడ అన్ని ప్లేట్ నిండా కనబడేసరికి మంచిగా అనిపించింది అనమాట. వీడియో పెడతా మీకు, ఇంకా రాలే, వెయిట్ చేయండి కాసేపు. అక్క కూతురు కోసం, అక్క వాళ్ళ బాబు కోసం వాళ్ళ షాపింగ్ కూడా అయిపోయిందండి. హాఫ్ శారీస్, డ్రెస్సెస్, ప్యాంట్ షర్ట్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఆల్రెడీ తమ్ముడు వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ ఇచ్చేశాడు, అవి ఇంటికి తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి అవన్నింటిని అంటే కొంచెం బాగా కాస్ట్లీ పెట్టే తీసుకున్నాడు, 18 రూపీస్ అనుకుంటా ఈచ్ కార్డు. అవన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టి మళ్ళీ దాన్ని లోపల పెట్టేసి గంధం ఉన్న అత్తరు కలిపి వాటికి బొట్లు కూడా పెడతాం కదా, నైట్ అంతా ఇదే సరిపోయిందండి. ఆల్రెడీ మేము ఈవినింగ్ వరకు షాపింగ్ చేసి అలసిపోయాము అన్నీ చూసుకోవడానికి. పెళ్ళికి కావాల్సిన వంట సామాను, పెళ్ళి కొడుకుకి సంబంధించిన అన్ని సామాన్లు కూడా తీసేసుకున్నాం అనమాట. మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయింది. తర్వాత 9కి స్టార్ట్ చేసాము ఫోల్డింగ్, వెడ్డింగ్ కార్డ్స్ ఫోల్డింగ్. మిడ్ నైట్ 2 o'clock అయిందండి మినిమం. అవన్నీ కంప్లీట్ చేసేసి మంచిగా అన్ని క్లోజ్ చేసేసరికి అయితే మిడ్ నైట్ 2 అయిపోయిందనమాట. చాలా కార్డ్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఫోల్డింగ్ అయితే చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే డే అంతా కష్టపడ్డాం కదా, మళ్ళీ నైట్లో కూడా కష్టమయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. అక్క, అమ్మ, బావ, ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంకో బ్రదర్, మా ఆయన, పిల్లలు చాలామంది అయితే ఇంట్లోనే అంటే మా ఇంట్లోనే పెళ్ళియా అన్న హ్యాపీనెస్ అనిపించింది నాకైతే. అందరం ఒకే దగ్గర ఉండి ఇలా పనులు చేసేసుకుంటుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఇంట్లో కూడా ఇలా పెళ్ళి జరిగితే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అందరూ ఒక దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసేసుకుంటే పెద్ద బర్డెన్ అనిపించదండి, అందుకే హ్యాపీ అనిపించింది. నేనైతే వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేసేసాను. అక్క వాళ్ళు ఫోల్డింగ్ చేసేస్తుంటే బావ వాళ్ళకి అందరూ లంచ్ డిన్నర్ చేసేసారనమాట. వాళ్ళు తిన్న తర్వాత మేము తినేసాము. ఆల్రెడీ పిల్లలు తిన్నారు, మేము వచ్చేసరికి అమ్మ పిల్లలకి తినిపించింది అనమాట. సో ఇవన్నీ క్లోజ్ చేసేసుకోవడానికి అయితే ఫుల్ టైం పట్టింది అనమాట. అమ్మ పిల్లల్ని చూసుకోవడానికి అని చెప్పి మార్నింగ్ వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయిందండి. అదేందో కానీ అమ్మ వస్తే అదో రకమైన హ్యాపీనెస్, మేబీ ఎవరు దాన్ని రీప్లేస్ చేయలేరు. చూడండి, అమ్మ గంధం పెడుతుంది, నేను తమ్ముళ్ళు అందరం కలిసి ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాము.
మా పెద్ద బాబేమో సోపు ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి మా అమ్మకి అంటే ఇట్లా ఇస్తున్నాడు అనమాట అందులో వేసేయని చెప్పేసి. సో ఇలా అయితే వెడ్డింగ్ కార్డ్స్ ఫోల్డ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసాము. ఎక్కువ టైం తీసుకుంది కాబట్టి ఆ టైంలో మేము ఎన్ని రకాలుగా మాట్లాడుకోవాలో అన్ని రకాలుగా మాట్లాడుకున్నామండి. ఈ సందర్భానికి ఏం చేసి పెడతారు? పాదాలు లేవు, కూడా లేవు, పూలు పెట్టుకొని ఉన్నారు. ఇది అవి అన్నీ ఉడకబెడదామా? ఉడకబెట్టాలి చూడండి ఫోల్డింగ్ చేసిన కార్డ్స్ అన్నీ ఎలా ఉన్నాయో, చిందర వందరంగా ఉన్నాయి. ఎక్కడ డస్ట్ అక్కడే ర్యాపర్స్ పేపర్స్, వామ్మో అనిపించిందండి. అవన్నీ తమ్ముడైతే ఇలా నీట్గా పెడుతున్నాడు. ఎర్లీ మార్నింగ్ అవన్నింటినీ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పూజ గదిలో పెట్టేసి తర్వాత అమ్మాయి వాళ్ళకి ఇచ్చేసి రిమైనింగ్ కార్డ్స్ అన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాడు. చూడండి టైం ఎంత అవుతుందో. అవి క్లోజ్ చేసేసి మేము అదంతా ఊడ్చుకొని పడుకునేసరికి 2 అయింది. వాడు కష్టపడుతున్నాడు అని మాత్రం అనుకోకండి, వాడితో పాటు మేమందరం కష్టపడ్డాం మా తమ్ముడితో పాటు. ఇది మన రెస్పాన్సిబిలిటీ పెద్దలుగా, చేస్తే పోయేది ఏం లేదు, కలిసి ఉంటే కలదీసుకోం. సో ఇలా అయితే మా షాపింగ్ అయిపోయింది, వెడ్డింగ్ కార్డ్స్ ఫోల్డింగ్ అయిపోయింది. ఇలా కష్టపడి కష్టపడి లేట్ నైట్ అయ్యేసరికి అసలు నిద్ర కూడా సరిగా పట్టలేదు అనుకోండి. ఇలాగో అలాగో పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేవగానే అమ్మ తమ్ముడు ఇంకో తమ్ముడు వీళ్ళందరూ అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇదండి ఈ వీడియో. అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డాబెల్.